తిరుగుబాటు చేస్తున్నావా? ఇంటిలో అనేక మంది ఏం చేస్తారు చెప్పండి? తిరుగుబాటు స్వభావం కలిగిన వారు ఉంటారు. అలాగూ నీవు ఉంటున్నావా? లేదా దేవుని గద్దింపుకు లోబడుతున్నావా? అహంకారులను ఎదిరిస్తున్నాడు, దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు రక్షణ దినం అని తెలియపరుస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను శ్రమ కాలములోనైనా, అలాగే దేవుడు అంటున్నాడు మరణ వేదనకరమైన పరిస్థితిలో నుంచైనా ఆ బాధలో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన తోడుగా ఉన్నాడు. ఏడు బాధలు కలిగి నేను రాలేను, ఎనిమిది బాధలు కలిగి నేను రాలేను, నా బాధ నీకు తెలియదు అంటాం మనం. దేవుడు అంటున్నాడు నేను విడిపించటానికి నేను ఒక సమయము నేను నీ ఎడల చెయ్యే ఇచ్చి ఉన్నాను, అది ఇప్పుడే నీలో నెరవేర్చనై ఉన్నాను. దానిని మీరు ఆలోచించరా? అరణ్యములో ఏమన్నారు చెప్పండి? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకండి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయనయ్యి ఉన్నాను, ఇప్పుడే అది మీ ఎడలాది మొదలయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఇప్పుడే అది మీ ఎడల మొదలవుతుంది. నూతన క్రియ చేయాలనుకుంటున్నాను, దాన్ని ఆలోచించరా? ఇక పాతవి మీరు ఆ రోత జీవితం, రోత తలంపులను ఏమన్నారు చెప్పండి? వాటిని ఇక మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోకండి, వాటిని తలంచుకొనకండి, వాటిలో కలిసి జీవించకండి, వాటిలో నుంచి మీరు వేరవ్వండి. దేవుడు అంటున్నాడు దానివల్ల నాకు బాధలు వస్తాయేమోనయ్యా? ఆరు బాధలు వస్తాయో, ఏడు బాధలు వస్తాయో, లేకపోతే మరణపాయం వస్తుందేమో, నేను ఏమి చెయ్యను అన్నప్పుడు అయినా సరే నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే చూడండి ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనములో దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, అబ్రహాము 99 ఏళ్ల వాడై యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను, సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నడుచుచు, నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నిర్మించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాటలాడి ఇదిగో నేను నిర్మించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, అబ్రహామని అనబడదు. నిన్ను అనేక జనాలకు తండ్రిగా నియమించుతిని కనుక నిర్మిస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయనకు అప్పుడు బిడ్డలు లేరు. ఆయనకు 99 సంవత్సరాలు వచ్చినాయి. ఆయన పిలిచాడు, నా మాటను బట్టి నువ్వు నడుచుకుంటున్నావు అబ్రహామా, నేను నిన్ను నడిపిస్తున్నాను, నా మాటను బట్టి నువ్వు నడుస్తున్నావు, కానీ నా నిబంధన నీతో ఒకటి చేయాలనుకుంటున్నాను. ఆయన దేవుని మాటను బట్టి తన సొంత గృహాన్ని విడిచిపెట్టాడు, రక్త సంబంధికులు విడిచిపెట్టాడు, అలాగే ఆయనకు అనుకూలమైన వారందరూ కూడా వేరైపోయారు. దేవుని మాటతోనే వెళ్ళమంటే వెళ్తున్నాడు, ఆగమంటే ఆగుతున్నాడు, ఎక్కడ గుడారం వేయమంటే అక్కడే వేసుకుంటూ నడుపుతున్నాడు, దేవుని మీదే ఆధారపడ్డాడు. కానీ దేవుడు అంటున్నాడు ఇంకా నీవు నా సన్నిధిలో నీ ప్రవర్తన ఎలా ఉందో చెప్పండి, తేడాగానే కనపడుతుంది. ఇంకా నాకు నీ ప్రవర్తన నా సన్నిధిలో తేడాగానే ఉంది, కనుక నా నిబంధన నీతో స్థిరపరచాలి అంటే
నీవు నా సన్నిధిలో నిందారహితుడగా నడుచుకోవాలి. నిష్కపటమైన జీవితం ఇంకా నీకు రావాలి. నా నిబంధన నీతో స్థిరపరుస్తున్నాను. నిన్ను అత్యధికముగా ఆశీర్వదించాలి అనుకుంటున్నాను. కనుక నీవు నా మాట విని ఇప్పుడు నా సన్నిధిలో నీ ప్రవర్తన సరిచేసుకో అన్నప్పుడు తప్పకుండా అలాగే ప్రభు అని నమ్మాడు అబ్రహాము. దేవుని నమ్మాడు. ఆయనకు నీతిగా ఎంచబడిందని లేఖనం ఉంది. అలాగే దేవుడు అతని వాగ్దానాన్ని బట్టి ఆ మాటను బట్టి తక్షణమే 99 సంవత్సరాలలోనే దేవుని సన్నిధిలో తన జీవితాన్ని మరలా సమర్పణ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎంత కాలం ప్రార్థన చేయాలండి నేను? ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను? ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడి మందిరంలోకి వెళ్ళి చేస్తున్నాను. ఇంకా ఏం చేయమంటారు నన్ను చెప్పండి అన్నవాళ్ళు చాలామంది కూడా ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను ఆశీర్వదించేటప్పుడు ఒక్కసారి నిన్ను హెచ్చరిక చేస్తాడు. ఆయన ఆశీర్వదించేటప్పుడు హెచ్చరిక నిన్ను చేసినప్పుడు, నేను అలాంటి వాడిని కాదు ప్రభా, ఎలాంటి దాన్ని కాదు ప్రభా, నువ్వేదో నన్ను ఆ ఆళ్ళతో చూసి తక్కువలో మాట్లాడుతున్నావు ప్రభా అని 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 ఉన్నాడే అనుకోండి, అప్పుడు ఏమయ్యేది? ఆశీర్వాదమో కోల్పోయేవాడు. అలాగే ప్రభు అని తక్షణమే దేవుని చిత్తానికి లోబడిపోయాడు. ఇదిగో నా నిబంధన నీతో స్థిరపరచనయ్యి ఉన్నాను, భూమి మీద సమస్తమైన ఆశీర్వాదాలన్నీ నీకు నేను ఇవ్వనయ్యి ఉన్నాను. కనుక దేవుడు 99 సంవత్సరాలు 60వ సంవత్సరంలో బయలుదేరిన అబ్రహాము 99 సంవత్సరాలకు దేవుడు గట్టిగా హెచ్చరిక చేస్తే ఆ హెచ్చరికలో విసిగిపోకుండా వెనక్కి తిరగకుండా దేవుని చిత్తానికి తన్ను తానే సమర్పణ చేసుకున్నాడండి. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుడి సన్నిధిలో ఎంతకాలం పరిచర్య చేస్తాం? ఒకప్పుడు ఎంతో చేశాను నేను. ఇప్పుడు ఇప్పుడు సాతానికి అప్పగిస్తావా నీ సమయాన్ని చెప్పండి? ఇప్పుడు నీవు సాతానికి దాసులయ్యాను నేను. ఒకప్పుడు చేశా, ఇప్పుడు నేను సాతానికి దాసోహం అయ్యాను. నీ వల్ల దేవుని సంతోషం అని చెప్పండి? లేదు. దేవుడు అత్యధికమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలి అండి. తనకిష్టమైన బిడ్డలను ఏ వంకరి మార్గాలు టింకరి మార్గాలు వారిలో లేకుండా వారిని సరిచేసి స్థిరపరిచి అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అంటే ఆయన గద్దించాలి. ఆ గద్దింపుకు మనం విసిగి వేరే దారి వెళ్ళిపోయామనుకోండి, చాలా దారులు ఉంటాయి మనకి, చాలా దారులు, అడ్డదారులు చాలామంది. ఈ రోజులు అనేకమైన దేవుని చేత ఏర్పాటు కలిగిన బిడ్డలే అడ్డదారుల్లో తిరుగుతూ అనేక శోధనలకు గురి అయిపోతున్నారే, కానీ వారి జీవితాలలో ఏ మేలు శాశ్వతమైన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. చూడండి, ఆదికాండము 26:3 తీసుకుందాం. చూడండి, ఆదికాండము 26:3. ఈ దేశమందు పరవశివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ఎలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములన్నీ సమస్తమైన జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను కట్టడలను నా నియమములను గైకొని ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రము.
అలా దేవుడు ఎవరితో చెప్తున్నారు చెప్పండి అక్కడ ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు నీ తండ్రి అయిన అబ్రహాము నా ఆజ్ఞలన్నిటినీ కూడా మరి విని వాటి చొప్పున నడుచుకున్నాడు ఈ రోజు నేను నీతో మరి నేను నీతో నిబంధన చేయాలి అనుకుంటున్నాను నేను నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని నిన్ను అత్యధికముగా ఆశీర్వదించాలి అనుకుంటున్నాను కనుక అప్పటికే ఇస్సాకు ఎక్కడ ఉన్నాడు చెప్పండి శత్రువుల మధ్యలో ఉన్నాడు శత్రువులు అంటే ఎవరు చెప్పండి దేవునికి వ్యతిరేకమైన ప్రజలు వారి మధ్యలో ఉన్నాడే కానీ దేవుని యొక్క చిత్తము సొప్పునే నడుస్తున్నాడు దేవుని ప్రణాళికలోనే నడుస్తున్నాడు ఆయనకు అనేక శోధనలు కలగజేస్తున్నారు ఆయనను చిత్రహింసలు చేస్తున్నారు అయినను సరే తన యొక్క దేవుడు మాటను బట్టి తండ్రి చెప్పిన మాటను బట్టి విశ్వాసంతో ఏం చేస్తున్నాడు చెప్పండి దేవుణ్ణి ఎమ్మడిస్తున్నాడు అన్న దేవుని మాటను బట్టి నడుచుకుంటున్నాడు దేవుడు ఒక రోజు అతనితో మాట్లాడుతున్నాడు ఎందుకండి ఈ దేశములు ఈ దేశమందు పరవశివై ఉండుము నేను నీకు తోడై ఉన్నాను నిన్ను ఆశీర్వదించదను ఏలయనగా నీవు నీకు నీ సంతానమును ఈ దేశమును ఇచ్చి దేశమును ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణము నెరవేర్చి నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును నేను విస్తరింపచేసి ఈ దేశములన్నీ కూడా నీ సంతానానికి ఇచ్చదను నీ సంతానము సమస్త భూలోకమున భూలోకములోని సమస్త జనుల ఆశీర్వదించబడతారు సమస్తము ఈ భూలోకములో ఉన్న సమస్త జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు దేవునికి స్తోత్రము అల్లెలూయా కనుక నేను అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఇస్సాకుకు దేవుడు వాగ్దానం దేవుడు ఆయన తండ్రి వాగ్దానాలు ఉన్నాయి కానీ ఏ శోధన లేకుండా లేడు అలాగే శత్రువులు ఉన్నారు ఆయన ప్రయాణములో అనేక శత్రువులు ఉంటారు మనకి ఉంటారు దేవుడు పిలుపు కలిగిన వారికి ఎక్కువగా శోధనలు ఉంటాయి ఎక్కువ శోధనలు ఉంటాయి కానీ వాటన్నిటిని జయించుకుంటూ వాటన్నిటిలో ప్రతి ఒక్క శోధన ఎదుర్కొంటూ ఆ వాగ్దానాన్ని బట్టి నడుచుకుంటూ వెళ్తున్నాడు గనక దేవుడు అంటున్నాడు ఇదిగో నేను అత్యధికముగా నీ తండ్రితో నేను మాట్లాడి వాగ్దానం చేసిన ఆశీర్వాదాలన్నీ తిరిగి నేను మీకు మరలా ఇస్తున్నాను దేవునికి స్తోత్రము అలా కనుక నీవు శిరముగా ఉండు ఆ దేశమందు పరవశువై ఉండు సంతోషంగా ఉండు ఏ శత్రువు నీకు ఏ హాని చేయలేరు నేను నీకు తోడయ్యి ఉన్నాను శత్రువులు అక్కడ ఉన్నవారు ఆయన శోధించే వారు వచ్చి తెలుసుకుని అంటున్నాడు అమ్మ వాళ్ళు అంటున్నారు అక్కడ ఇస్సాకుతో ఇదిగో నీకు దేవుడు తోడై ఉన్నాడని మేము కనులారా చూసాం కనుక మీకు మాకు ఒక నిబంధన కావాలి మమ్మలను నీవు ఏమీ చేయకుండా మరి నీవు క్షమిస్తానని చెప్పువని చెప్పి అక్కడ ఇస్సాకుతో ఏం చేశారు చెప్పండి చేయవలసిన శోధన అంతా కలగజేశారు ఇస్సాకుకు అనేక బాధలు పెట్టారు ఆయనను నిలబడకుండా చేశారు కానీ ఎప్పుడు తెలుసుకున్నారు చెప్పండి శోధించి శోధించి శోధించిన తరువాత అప్పుడు దేవుడు ఇస్సాకుకు తోడయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా అప్పటి వరకు నీవేం చేయాలి చెప్పండి దేవుని నీతి నీలో ఫలించాలి అండి దేవుని నీతి కార్యములు నీవు తెలియపరచాలి అండి ఆ శోధనకు నీవు నిలబడాలి ఆ శోధనలో నీవు నిలబడినప్పుడే అత్యధికమైన ఆశీర్వాదాలు నీకు ఉంటాయి లేదా శోధనలో మనము తట్టుకోలేక ఎందుకంటే శోధనలకు జయించలేక మనం పక్కకి వెళ్ళిపోయాం అనుకోండి ఇక నీ జీవితంలో అదే లాస్ట్ ఇంకా మరలా దేవుడిచ్చే అవకాశాలు ఉంటాయో ఉండవో కూడా తెలియదు కనుక దేవుడు ఇచ్చినప్పుడు తనకి ఇష్టమైన మనుషులను ఏ రీతిగా గద్దించి శిక్షించి ఏ రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడో దానికి నీవు తగినట్లుగా నడుచుకున్నప్పుడే నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని ఆశీర్వాదముగా మార్చుకోగలుగుతావు దేవునికి స్తోత్రము
అలా ఎక్కనక మనం ఏం చేయాలి చెప్పండి శోధనలకు భయపడకూడదు శోధనలకు భయపడకూడదు దేవుడు మనల్ని ఎంతగానో పిలిచిన దేవుడు ఎందుకంటే ఈ లోక అధికారి మనల్ని అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుని ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నాడు అనుకోండి సాతాను ఏం చేస్తాడు చెప్పండి పక్కన ఉన్న బలహీనులలోని ప్రవేశించి మనకు రాకుండా ఆ ఆశీర్వాదాలు మనకు రాకుండా శోధిస్తూ ఉంటాడు అలాంటప్పుడే నీవు గ్రహింపు కలిగి నడుచుకోవాలి దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మనల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తున్నాడు అంటే మనం ఏం చేయాలి చెప్పండి వాటికి మనము సిద్ధపాటు కలిగి మనము ఎదుట వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రమును మీరు ధరించుకొనండి దేవుడు తగిన సమయములో మిమ్మల్ని హెచ్చించుట కొరకు తన బలిష్టమైన చేతి కింద మీరు దీనులయ్యి ఉండండి దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక ఆయన ఆజ్ఞలు మనకు తెలియజేస్తున్నాడు కనుక యెహోషువా ఇదిగో నేను రేపు వీళ్ళ మధ్యలో సంచారం చేస్తున్నాను కనుక వారిని పరిశుద్ధులుగా వారిని వారి అలంకరించుకొనమని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక వారు ఇదివరకు వెళ్ళిన త్రోవ లాంటిది కాదు ఇది ఏంటంటే ఆశీర్వాదకరమైన మార్గములో వారిని నడిపిస్తున్నాను కనుక ఇదివరకు నడిచిన మార్గాలు కావు వారికి ఇప్పుడు వెళ్ళే త్రోవ ఆశీర్వాదకరమైన త్రోవల్లో వారిని నేను నడిపించనయ్యి ఉన్నాను అని పైన లేఖనాల్లో దేవుడు తెలియపరుస్తున్నాడు యెహోషువ గ్రంథంలో అలాగే దేవుడు మనకిచ్చిన ఈ సమయములో మనము క్షణక్షణము కూడా దేవుని చిత్తానికి లోబడే వారిగా ఉన్నప్పుడు తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు మనలో ఫలిస్తాయి అలాగే అబ్రహామును ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఈ రోజు తన చేతిని నీ మీద సాపి ఉన్నాడు పడగొట్టుటకు హింసించుటకు శరలు వేయుటకు ఒక సమయము నేను నీ మీద పొంచి చూస్తున్నాను అలాగే నిలబెట్టుటకు అలాగే కట్టుటకు కూడా ఒక సమయము నీ గురించి నేను కనిపెట్టి చూస్తున్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రతి వారు కూడా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు వాటిని అనుభవించి పరిశుద్ధులుగా ఉండటానికి సమస్తమైన ప్రవర్తనలో నీ నడకలలో నీ క్రియలలో నీ నూతన సంవత్సరములో నూతన ఆశీర్వాదాలు నీలో ఫలించాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకున్న దేవుని వాక్యము దీవించునుగాక అయ్యగారికి వందనాలు అమ్మగారికి నా వందనాలు కూడొచ్చిన మీ అందరికి నా వందనాలండి నా పేరు సులోచన నేను ఫస్ట్ ఈ సన్నిధికి రాకముందు భయంకరమైన విగ్రహారాధన అసలు సన్నిధికి రావాలని రాలేదు నేను భిక్షాల గారు సాక్ష్యం విన్నాక మామూలుగా మా పిన్నికి బాగోలేదు కానుకిచ్చి వెళ్ళిపోదామని వచ్చాను అలా వచ్చి నేను కానుకిచ్చి వెళ్ళిపోదామని అమ్మగారితో మాట్లాడి అమ్మగారు నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు సరే ఒక వారం వచ్చి వెళ్ళిపోదాంలే అన్నట్టుగా నేను వచ్చాను కేవలం నేను అమ్మగారు మాటలు అమ్మగారు ప్రేమ దాన్ని బట్టి నేను ఈ సన్నిధికి రావటం మొదలేశాను నేను ఫస్ట్లో నేను ఒక్కదాన్నే వచ్చేదాన్నండి నేను తర్వాత ఆనంద్ గారికి హెల్త్ బాగోలేదు నేను స్తుతి ఆరాధనకు వచ్చి వెళ్తుంటే ఆయనకి బాగా గ్యాస్ ప్రాబ్లం అది అసలు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు అసలు కూర్చోలేరు నిల్చోలేరు అనమాట నైట్ అసలు పడుకునే పని లేదు నిద్ర అనేది ఉండేది కాదు ఈ ఎడం చేయి అంత బాగా నొప్పి వచ్చి భుజం నొప్పి వచ్చేసి అసలు మాట్లాడలేని స్థితి అన్నం తినుకోకుండా దగ్గర దగ్గర అసలు సంవత్సర రోజులు సరిగ్గా అన్నం తిని ఒక పూట తినటం అంతవరకు పగల ఒక పూట తినేవారు తర్వాత అసలు అన్నం తింటే ఇంకా కూర్చోలేని పరిస్థితి అనమాట నైట్ అంతా అటు ఇటు తిరుగుతూ నొప్పికి బాధపడుతూ ఉండేవాడు ఎన్ని చాలా హాస్పిటల్కి వాడాము ఇంటర్నేషనల్ హోమియోకేర్ మందులు వాడాము ఎస్విఆర్లో చూపించాము ఎన్ని హాస్పిటల్లో చూపించినా మందులు అయితే వాడుకుంటున్నారు కానీ అసలు తగ్గలేదు అయితే ఒకసారి ఆయనకి నేను ఎన్నోసార్లు చెప్పాను సన్నిధికి వెళ్దాము చర్చిలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి కదా రా ఒక్కసారి అని అంటే అసలు రానంటే రాననే వాళ్ళు అలాంటిది ఆయనకి ఆయన నేను డ్యూటీలో ఉండగా ఫోన్ చేసి అమ్మగారితో ఒకసారి ప్రార్థన చేయించు నా వల్ల కావటం లేదు నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్నారు నేను ఇంటికి రాగానే అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించాను
అమ్మగారు అన్నారు అమ్మ స్తుతి ఆరాధన జరుగుతుందిగా మీరు రండమ్మా అని అన్నారు సర్లే అని ఇంకా మేము గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులు కంటిన్యూగా వచ్చారండి ఇక నాతో పాటు ఆయన వచ్చి ప్రార్థనలో ఉన్నారు అసలు ఆదివారం ఇక్కడే కడుపు నిండా అన్నం తిని అసలు ఇంటికి వెళ్ళాక ఆ నొప్పి ఎలా ఉందో కూడా తెలియలేదు అలాంటి స్వస్థతనిచ్చాడు దేవుడు మూడు రోజులకే మా జీవితంలో జరిగినాయండి వినేవారికి అంటే ఏదో చిన్నగా అనిపించింది కానీ చెప్పటానికి కూడా మాకు కూడా తేలిగ్గా ఉంటుంది కానీ దాన్ని అనుభవించి దాని ఫలాన్ని మేము పొందుకున్నప్పుడు ఎంత ఆశ్చర్యం దాని సంతోషం అసలు చెప్పలేము వివరించలేము కూడా అంత గొప్ప కార్యం చేసి అసలు బ్రతకటమే కష్టంగా ఉండే మాకు అంత డబ్బులు హాస్పిటల్లో చూపించాలంటే వెనక ముందు ఎవరు లేరు కష్టపడితేనే పనికి వెళ్తే మాకు ఇంట్లో జరిగింది లేదంటే లేదు అలాంటి స్థితిలో దేవుడు అనారోగ్యంలో నుంచి ఏ హాస్పిటల్కి కూడా ఎన్ని డబ్బులు పోసినా తగ్గని వ్యాధి సన్నిధికి రాగానే అసలు ఎంత అద్భుతంగా దేవుడు స్వస్థతనిచ్చాడు అంతేకాదండి నా జీవితంలో అసలు నాకు ఎంత గొప్ప కార్యం అంటే నాకు అసలు మూడు సంవత్సరాలు మడి నొప్పితో ఎంత బాధపడ్డాను కూర్చుంటే లేగలేను కూర్చోవాలంటే భయం వేసేది గోడలు పట్టుకుని ఇప్పుడు నన్ను కూరగాయలు కోసుకోవాలన్నా ఇంట్లో కూర్చుంటే మళ్ళీ నేను ఒక ఐదు నిమిషాల దాకా మంచం పట్టుకొని గోడలు పట్టుకొని నడిచేదాన్ని అసలు ఎందుకు వచ్చిందో తెలీదు 8 అవర్స్ నిల్చొని వర్క్ చేయటం వలన అలా వచ్చిందేమో అని చెప్పులు మార్పించుకున్నాను ఒకసారి ఎస్విఆర్లోనే చూపించాను కానీ ఆయన కండ పెరిగిందమ్మా అని అన్నాడు మందులు వాడినా తగ్గలేదు ఏదైతే అదే అయ్యిందిలే అని అవన్నీ పట్టించుకోకుండా నేను ఆ నొప్పి వచ్చినప్పుడు బాధపడి మామూలుగా వెళ్ళిపోతున్నాను అయితే మేము శనివారం పౌర్ణమి ఈ రెండు రోజులు మేము కంటిన్యూగా అసలు ఆదివారాలు కూడా మేము మిస్ అవ్వము ఎప్పుడైనా ఒకసారి మానేస్తాం మానేసామేమో కానీ శనివారం పౌర్ణమి మాత్రం అసలు మానేవారం కాదు అలా వచ్చినప్పుడు నేను ఇక్కడ పక్కన కూడా పక్కన మనిషిని సాయం తీసుకొని ప్రార్థన అయ్యగా నిలబడండి అనగానే పక్కన మనిషిని సాయం తీసుకొని నిలబడేదాన్ని అలాంటి సిచ్యువేషన్ అన్నమాట అలాంటి దేవుడు అద్భుతంగా నాకు అసలు కాళ్ళ నొప్పిని అడగాలి దేవుణ్ణి ఇలా అడిగితే ఇలా దేవుడు స్వస్థతనిస్తాడన్నది కూడా నాకు తెలియదు ప్రార్థన ఎలా చేసుకోవాలో ముఖ్యంగా నాకు అసలు అది తెలియదు ఎలా చేసుకోవాలో కూడా నేను పనిచేసే చోట ఏంటి దేవుడిని ఎలా అడగాలి ఏం అడగాలి అని వాళ్ళు చెప్పుకుంటుంటే వినేదాన్ని అంతే అలాంటిది నాకు అసలు అద్భుతంగా దేవుడు కాళ్ళ నొప్పిని తీసివేశాడండి ఈ చర్చికి రాకముందు నాకు కిడ్నీలో టోన్స్ అన్నమాట అసలు ఆ హాస్పిటల్లో నేను 20 రోజులు ప్రశాంత హాస్పిటల్లో 20 రోజులు ఉండి నేను ఇంటికి వచ్చి ఇలా వెళ్తుండగానే నేను ఈ చర్చికి వచ్చి అమ్మగారితో మాట్లాడేళ్ళాను అసలు ఇప్పుడు నేను వచ్చి 5వ సంవత్సరం ఈ 5 సంవత్సరాల్లో కూడా నాకు అసలు ఆ కిడ్నీ నొప్పి అనేదే లేదండి దేవునికే మహిమ కలిగింది కనుక ఎంత బాధపడేదాన్ని అసలు ఆ పెయిన్ వచ్చినప్పుడు నైట్ నిద్ర ఉండేది కాదు హాస్పిటల్కి వెళ్ళినా సరే అసలు నా వల్ల అయ్యేది కాదన్నమాట అలాంటి సిచ్యువేషను ఆ కిడ్నీలో టోన్స్ ఎలా పడ్డాయో తెలియటం లేదు మళ్ళీ నేను ఆ హాస్పిటల్ వైపు కంటూ వెళ్ళలేదు ఫస్ట్ సార్ వచ్చిన కరోనా టైంలో నాకు జ్వరం వచ్చింది మామూలుగా మందుల షాప్కి వెళ్ళి అప్పటికేంటంటే ఎవరి పేరన్నా తెలిస్తే ఆ పేరు రాసేసుకుంటున్నారనమాట పేరు రాసుకొని ఆధార్ కార్డు అవి తీసుకొని పైకి చెప్తున్నారు ఇలా పలానా వాళ్ళు అని చెప్తుంటే ఆ రాత్రిపూట తీసుకున్నారు పేరు కానీ నా పేరు కూడా కోడేశ్వర పేరు ఇచ్చేసరికి డాక్టర్లు అందరూ ఫోన్లు చేసి నీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే ఒకవేళ తెలిసిందనుకో వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళకి కరోనానే వచ్చిందని అనే మాటగా అని అందరూ ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి అక్కడ కరోనా వచ్చిందన్న మాట తెలిస్తే అందరినీ చాలా హీనంగా చూస్తున్నారు మాకు మేము ఉండే సెంటర్లో అనమాట ఆ విధంగా చూస్తున్నారని ఏం చేయాలి అర్థం కావట్లా వాలంటరీ తెలిసిన వాళ్ళే ఏ అన్నమాట అందరు తెలిసిన వాళ్ళే కేవలం నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తానయ్యా ఈ శోధన నుంచి తప్పించమని అడిగినప్పుడు ఆ విధంగానే తప్పించాడండి దేవుడు ఎంత గొప్పగా తర్వాత మా అమ్మ వాళ్ళకు కూడా కరోనా వచ్చిందండి వాళ్ళు కూడా బ్రతకరని డాక్టర్లు నిర్ధారించేస్తారు కానీ నేను అయ్యగారికి చెప్పాను అయ్యగారండి వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి కరోనా వచ్చిందంటే ఏం పర్లేదమ్మ నేను ప్రార్థన చేస్తానుగా అన్నారు అయ్యగారు మాట ప్రకారం అమ్మగారు కూడా ఏమోదమ్మ తిరిగి వస్తారుగా అన్నారు అమ్మగారు మాట ప్రకారం దేవుడు ఎంతో క్షేమంగా వారిని బ్రతికించి సజీవుల సంఖ్యలో ఇంటికి తీసుకొచ్చింది దేవునికి ఎంతో వందనాలండి దేవునికి స్తోత్రం తర్వాత నేను వాళ్ళకి
మరి వాళ్ళు ఎవరు చూడలేదు నన్ను రమ్మని ఫోన్ చేసినప్పుడు నేను ఫస్ట్ అయితే రానన్నాను కానీ తర్వాత ఫోన్ చేసి ఏడుతున్నాను వెళ్ళాను వెళ్ళినందుకు నేను ఎంతో శోధన భరించానండి సన్నిధికి దూరం అయిపోయాను అక్కడే ఉండాల్సి వచ్చింది చాలా బాధ అనుభవించాను నేను తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటాకి వెళ్తే అంతా బాగానే నార్మల్ రిపోర్ట్ అని ఫస్ట్ వచ్చింది తర్వాత నాకన్నా ముందు ఎవరు పాజిటివ్ పేషెంట్ వెళ్ళాడమ్మా నువ్వు అర్జెంటుగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టారు అర్థం కావట్లేదు తర్వాత నేను అమ్మగారికి ఫోన్ చేశాను ఇదేంటమ్మా ఫస్ట్ నార్మల్ అన్నారుగా మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా అంటే ఏమన్నా నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి స్కాన్ తీపించుకో తర్వాత ఆ రిపోర్ట్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పేసి అన్నారు అదేవిధంగా నేను చేయించుకున్నానండి చేయించుకుంటే అంతా బాగానేది అమ్మగారి గారి ప్రార్థన కేవలం అమ్మగారు ప్రార్థన చేశారు ఆ టైంలో అండి అంత నార్మల్గా వచ్చేసింది ఈరోజు వరకు మరి ఇది మొన్న కూడా అసలుకి అర్థం కాని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తాకి మరి అమ్మ నువ్వు రా అమ్మ నువ్వు అసలు ఇబ్బంది పడమాక అమ్మ నువ్వు రా అని చెప్పేసి నన్ను పిలిచి మరి ఆ టైంలో ఇక ఏమీ అసలు చాలా ఇబ్బంది అనమాట మరి రెండుసార్లు లాక్డౌన్ రావటం వల్ల చాలా ఇబ్బంది గురైపోయాము నువ్వు రామ్మా నీకు హాస్పిటల్కి వెళ్తు కానీ రామ్మా నేను డబ్బులు ఇస్తారా అమ్మా అని వాళ్ళు చూపించే ప్రేమను నేను గ్రహించుకోలేక అండి ఈ మనుషులు మా మాటల్లో నేను పడి నేను చాలా దెబ్బతిన్నాను కానీ దయచేసి నేను మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీరెవరైనా సరే మీకు ఏ బాధ అన్నా కలిగితే పక్క మనిషి మాత్రం దయచేసి చెప్పమాకండి ఏదన్నా చెప్పాలనుకుంటే అమ్మగారే గారు చెప్పండి వాళ్ళకి చెప్తే దేవుడికి చెప్తారండి ఈ మనుషులకు చెప్తే ఏంటంటే వాళ్ళు 10 మందికి చెప్తారండి వాళ్ళైతే ఈ రోజుకి నన్ను కడుపులో వేసుకొని ఏ మనిషి దగ్గర ఏ మాట మాట్లాడినట్టు కానీ ఎక్కడా నేను వినలేదు అంత ప్రేమ నేనంటే అమ్మగారు ఊరు వెళ్తుంటే నేను చిన్నపిల్లలు కనుక కాలు పట్టుకుని వెళ్ళమాకమ్మ ఏడుస్తారే అంతగా ప్రేమించారు నన్ను అంత ప్రేమ చూపించారు అలాంటి ప్రేమను నేను ఈ మనుషుల ద్వారా కేవలం మీరు దయచేసి చెప్తున్నాను ఎవరైనా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఏదైనా ఇప్పుడు వాళ్ళకైతే మనం అన్నీ చెప్తాం ఇది ఇది ఈ సమస్య నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి చెప్పేస్తాం వాళ్ళకి అమ్మగారే గారికి చెప్తే వాళ్ళకి చెప్తే ఏమైద్దో ఏంటో అని ఆలోచిస్తాం దయచేసి అట్లా ఆలోచించి మాకండి ఎవరైనా సరే మీరు ఏ సమస్య ఉన్నా కానీ వచ్చి అమ్మగారే గారు చెప్పండి వాళ్ళకి చెప్తేనే మనకు ఖచ్చితంగా మేలు జరిగిద్దండి అటువంటి సమస్య నుంచి నేను విడుదల పొందాను అమ్మాయి విషయంలో కూడా చెప్పిన మాట వినేది కాదు అలాంటిది నేను అమ్మగారికి చెప్పినప్పుడు ఈరోజు ఎంతగానో చాలా మారింది ఇదివరకటి కన్నా చాలా మారింది తర్వాత నేను పెద్దోడు మరి నా పెద్ద కుమారుడు పౌల్ అయితే అయ్యగారు ప్రార్థన చేసి అమ్మ మీ అమ్మాయి పేరు మేరీ అని చెప్పారు అదేవిధంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం మేరీ తర్వాత పెద్ద కుమారుడి పేరు అయ్యగారు పెట్టిన పేరు పౌలు తర్వాత చిన్నోడి పేరు యోబూసు